శశిరేఖ వంటింటికి స్వాగతం శ్రావణ మంగళవారం వరలక్ష్మి వ్రతం కార్తీక పౌర్ణమి ఈ రోజుల్లో ఆడవారు చలిమిడి చేసుకుని దానితో జ్యోతులు చేసుకుని దీపాలు వెలిగించి పూజ చేసుకుంటారు దానికోసం పచ్చి చలిమిడి ఆ తర్వాత జ్యోతులు ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం మనం ముందుగా బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళలో నానబోయండి ఒక అరగంట లేదా గంట సేపు నానిన తర్వాత ఆ నీళ్ళని వడగట్టండి నీళ్ళని వడగొట్టిన తర్వాత ఆ బియ్యాన్ని తీసుకుని ఒక కిచెన్ టవల్ మీద ఆరిబోయండి ఈ బియ్యాన్ని తీసుకుని కిచెన్ టవల్ మీద పలుచగా పరిచారంటే అవన్నీ ఆరిపోతాయి ఈ కొంచెం తడారితే సరిపోతుంది పూర్తిగా ఆరిపోవాల్సిన అవసరం లేదు పది పదిహేను నిమిషాల్లో ఆ బియ్యం ఆరిపోతాయి ఈ బియ్యం ఆరేలోగా మనం మిగిలిన పదార్థాలని సిద్ధం చేసుకుందాం మూడు ఏలక్కాయలు తీసుకుని వాటిని ఇలా ఒలిచి గింజలు తీసి ఆ గింజల్ని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోండి తర్వాత పచ్చి కొబ్బరిని ఇలా సన్నగా కోరి పెట్టుకోండి బజార్లో మీకు ఫ్రోజన్ కొబ్బరి కూడా దొరుకుతుంది అదైనా వాడుకోవచ్చు లేదా మీరు ఫ్రెష్ కొబ్బరిని అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు తర్వాత బెల్లాన్ని ఇలా సన్నగా తిరిగి పెట్టుకోండి ఇక్కడ రెండు రకాల బెల్లాలు ఉన్నాయి చూడండి ఇది కొంచెం తడిగా ఉన్న బెల్లము డార్క్ కలర్లో ఉంటుంది దీంతో కనుక చలిమిడి చేస్తే బాగానే వస్తుంది కానీ అది ఇలా మనం జ్యోతులు చేసినప్పుడు జ్యోతులు నిలబడవు తినడానికి బాగానే ఉంటుంది ఇది కానీ జ్యోతులు చేసినప్పుడు అది ఇలా జ్యోతి అన్నమాట మీరు ఈ పొడి బెల్లాన్ని తీసుకున్నారనుకోండి ఇలా లైట్ కలర్లో ఉన్న పొడిగా ఉండే బెల్లాన్ని తీసుకుంటే కనుక చనిమిడి ముద్ద బాగా అవుతుంది తర్వాత దాంతో మీరు జ్యోతి చేసినప్పుడు ఆ జ్యోతి నిలబడుతుంది సో ఉండలేకుండా ఈ పొడి బెల్లాన్ని సన్నగా తరిగి పెట్టుకోండి ఇప్పుడు ఈ ఆరిన బియ్యాన్ని గ్రైండర్లోకి తీసుకుని మెత్తని పిండి చేసుకోండి పిండి ఎంత మెత్తగా ఉంటే అంత మంచిది బియ్య పిండి రెడీ అయింది మెత్తని పిండిగా గ్రైండ్ చేశాను ఇంకా కొబ్బరి బెల్లం యాలక్క పొడి తర్వాత కొంచెం నెయ్యి ఆవు నెయ్యి ఇవన్నీ రెడీ అయ్యాయి ఇప్పుడు ఇంకా అన్నీ ఒకసారి కలిపేసుకోవడమే ముందుగా ఒక పళ్ళెంలోకి కొబ్బరి ఆ తర్వాత బెల్లము రెండు తీసుకోండి తీసుకుని ఆ రెండింటిని చేత్తో శుభ్రంగా కలిపేయండి ఒకవేళ ఏమైనా ఉండలుంటే బెల్లంలో అవి కూడా నొక్కి తీసి కలిపేయండి అన్నీ చేత్తో కలిపారంటే బాగా కలుస్తాయి అన్నమాట ఇప్పుడు ఏలకొల పొడి కూడా కలపండి ఇప్పుడు దీనిలోకి బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ మొత్తం అంతా కలిసేలా కలపండి ఇదంతా కలిపి చపాతి ముద్దగా తయారవ్వాలన్నమాట దీనిలో కుకింగ్ ఏమీ లేదు కనుక దీనిని మనం పచ్చి చెలిమిడి అని పిలుస్తాం ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసి కలపండి కొంచెం చూసుకుంటూ అవసరాన్ని బట్టి ఎంత కావాలో అంత నెయ్యిని వేసి కలపండి నెయ్యి వేసి కలపడం వల్ల రుచి పెరగడమే కాకుండా ఇది ఇలా ఒక ముద్దగా తయారవుతుందనమాట చూసారా ఇది చపాతి పిండిలా ముద్దగా అయింది కానీ విరిచి చూస్తే రెండు ముక్కలు అవుతుంది అంతేకాని సాగట్లేదు చపాతి పిండిలాగా ఎందుకంటే దీంట్లో గ్లూటెన్ లేదు కదా ఇది గ్లూటెన్ ఫ్రీ ఈ విధంగా పచ్చి చలిమిడి తయారు అన్నమాట ఇప్పుడు ఈ పచ్చి చలిమిడితో జ్యోతులు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు దీంట్లోంచి ఒక చిన్న నిమ్మకాయ సైజు ముద్ద తీసుకుని ఇలా చేతితో బాల్లాగా తయారు చేయండి దాన్ని రౌండ్గా చేసి అరిచేతిలో పెట్టుకుని దాని మధ్యలో చిన్న గుంట చేయండి తర్వాత చుట్టూ అంచులు ఇలా నొక్కుతూ దాన్ని ఒక కప్ షేప్లోకి తీసుకురండి పిండి బాగా మెత్తగా ఉంటే కనుక ఈ అంచులు చక్కగా స్మూత్గా వస్తాయి కానీ నేను ఇక్కడ చేసిన పిండి మరీ మెత్తగా లేదు అందుకే మరీ స్మూత్ ఎడ్జెస్ రావటం లేదు ఇప్పుడు ఇక్కడ నేను ఒకటే చేసి చూపిస్తున్నాను కానీ ఎన్ని చేయాలి అనేది మీ ఇంటి ఆన్వాయితీని బట్టి ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి కొందరు ఐదు జ్యోతులు చేస్తారు కొందరు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట సో అది తెలుసుకుని మీరు ఎన్ని కావాలో అన్నీ చేసుకోండి ఇక్కడ చూడండి ఇది తడిబెల్లంతో చేసిన చలిమిడి ఇదేమో పొడి బెల్లంతో చేసిన చలిమిడితో చేసిన జ్యోతి ఈ తెడిబెల్లంతో చేసిన జ్యోతి ఆకారం నిలబడట్లేదు ఇలా జారిపోతుంది కానీ పొడి బెల్లంతో చేసింది అలా నిలబడుతుంది అనమాట కప్ షేప్లో నిలబడుతుంది సో అందుకని మీరు ఈ పొడి బెల్లాన్ని వాడితే మంచిది దీనికోసం ఇప్పుడు ఈ జ్యోతిలో ఒక వత్తి వేసి ఆ వత్తి పైన ఆవు నెయ్యి వేయండి ఈ ఒత్తంతా ఆ ఆ ఆవు నేతిలో తడవాలన్నమాట మరీ నిండా వేయకండి నెయ్యి వేస్తే అది నెయ్యి కరిగి అంత కింద కారిపోతుంది ఇప్పుడు ఆ వత్తిని వెలిగించండి వెలిగించాక ఆ మంట పైన ఒక గరిట కానీ ప్లేట్ కానీ పెట్టారంటే దాని నుంచి వచ్చే మసంతా కలెక్ట్ అవుతుంది అదే మనం కాటుకులాగా వాడుకుంటాం అన్నమాట దీని నోము కాటుక అంటారు ఇది చాలా మంచిది ఎందుకంటే స్వచ్ఛమైన ఆవు నీతితో తయారు చేసాము కాబట్టి ఈ కాటిక కళ్ళకి చాలా మంచిది ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను ఇక్కడ పూజా విధానం నేర్పించట్లేదు ఊరికే జ్యోతులు చేయడం నేర్పిస్తున్నాను ఎలాగో జ్యోతులు చేస్తున్నాం కదా అని దాంతో కాటిక కలెక్ట్ చేయడం కూడా చూపిస్తున్నాను అంతేగాని ఇది పూజా విధానం మాత్రం కాదు చూడండి ఇక్కడప్పుడే కాటిక కలెక్ట్ అవ్వడం మొదలైంది ఇలా మీరు కొద్దిసేపు పట్టుకున్నారంటే మీకు కావలసిన కాటుక కలెక్ట్ అవుతుందన్నమాట మీ వేలుని కొద్దిగా ఆవునేతిలో ముంచి ఆ ఆవునేతి తడితో ఈ కాటుక పైన కొద్దిగా రాశారనుకోండి అప్పుడు మీ వేలుకి ఇలా కాటుకలాగా అంటుకుంటుందన్నమాట అది మీరు కళ్ళకు పెట్టుకోవచ్చు ఇదండి ఈరోజు మనం పచ్చి చలిమిడి చాయ్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాము దానితోటి జ్యోతులు ఎలా తయారు చేయాలో కాటుకి ఎలా తయారు చేయాలో కూడా నేర్చుకున్నాము ఇది మీకు ఉపయోగిస్తుందని ఆశిస్తున్నాను వీలైతే మీ సోషల్ మీడియాలో షేర్ చేసుకోండి దానివల్ల వేరే వారికి కూడా ఉపయోగపడుతుంది ఇలాంటి మరికొన్ని వీడియోలు రెసిపీలు నా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కిచెన్ డాట్ చూడండి